హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ చందు ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక లేటెస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం మైనింగ్ యాప్స్లోనే టాప్ టెన్లో తీసుకుంటే ఈ మైనింగ్ యాప్ అనేది నెంబర్ టూ కానీ నెంబర్ త్రీ కానీ రావచ్చు సో ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఈ మైనింగ్ యాప్ ఆ మైనింగ్ యాప్ పేరు వచ్చేసి టైమ్ స్టాపీ మైనింగ్ యాప్ అనమాట సో టైమ్ స్టాప్ మైనింగ్ యాప్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది వచ్చేసి కూడా సో ఇప్పుడు నేను ఈ వీడియో ఇంత లేట్గా ఎందుకు చేస్తున్నానంటే అయినా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే టూ మంత్స్ అవుతోంది సో అందుకనే నేను ఇప్పుడు పెట్టడం జరుగుతోంది మీకోసం అనేసి నేను సెకండ్ యాప్ నుంచి ఎలా లాగిన్ అవ్వాలి అనేది చెప్పేస్తాను ఎక్కడా కనుక స్కిప్ చేయకోకుండా చూసేసేయండి మీరు కనుక స్కిప్ చేశారు అంటే అయినా స్టెప్స్ అనేది అర్థం కాదు లాగిన్ ఎలా అవ్వాలి ఫర్ ఫర్దర్ స్టెప్స్ ఎలా వెయ్యాలి అనేది మనకు అర్థం కాదనమాట సో కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు బ్రో నాకి లాగిన్ అవ్వడం లేదు అవ్వడం లేదు అనేసి బ్రో నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను ఒకరికి ఇద్దరికీ అయితే హెల్ప్ చేయగలను అందరికీ చేయాలంటే అయినా కొంచెం కష్టంగా ఉంటుంది నాకు ఏమనుకోకండి సో ప్రతిదీ నేను చెప్పేది టైం నాకు సరిపోవడం లేదు సో ప్రతిదీ నేను చెప్పేది పిన్ టు పిన్ చూసి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసి మీరు లాగిన్ అవ్వండి అప్పుడే మీరు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ రావు మీ అకౌంట్ ప్రాబ్లంలో పడదు సో ఇక ఈ టైమ్ స్టాపి వ్యాలెట్ గురించి చెప్పుకోబోతే అయినా ఫస్ట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేది వచ్చేస్తాయి మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి అలాగే రెఫరల్ కోడ్ కూడా అక్కడ ఇచ్చేస్తాను డౌన్లోడ్ చేసేసుకోండి సో మీరు ఇక్కడ టూ టైప్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ప్రైవేట్కి అనేసి పాస్వర్డ్ అనేసి ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనే అన్నట్టయితే అయినా మీకు ఐడిను ప్రైవేట్కి అనేది ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోతారు సో ఒకవేళ అకౌంట్ లేదు అంటే అయినా ఇక్కడ కిందన మీకు న్యూ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ ఇస్తారనమాట సో దానిపైన క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా డీటెయిల్స్ అడుగుతుంది నేను మీకోసం అనేసి కొత్తగా డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది సో నెక్స్ట్ పేజ్ ఏది ఓపెన్ అవుతుందో మీకు ఐడియా ఉండాలి కదా సో మస్ట్ అండ్ షుడ్గా చూసేసేయండి సో నేను ఇక్కడ జేచందు ఎయిటీ సెవెన్ అని ఇస్తాను లేదంటే నా వేరే అకౌంట్ ఇస్తాను సో నేను ఫటాఫట్గా నా పాస్వర్డ్ మెయిల్ ఐడిస్ ఇచ్చేసుకుంటాను ఒకసారి చూడండి ఈ పాస్వర్డ్ మనకు ఎలా ఉండాలి అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోండి అలాగే ఒక ఒక డిజిట్స్ కూడా పెట్టుకోండి అనమాట సో ఇక్కడ విత్నెస్ అంటే అయినా మీరు ఏం చేస్తారంటే అయినా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ పాస్వర్డ్లో ఉండే విధంగా చూసుకోండి లేదంటే అయినా ఇట్లా రెడ్ మార్క్ చూపిస్తుంది విత్నెస్ అనగానే నా రెఫరల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఎంటర్ చేయండి జే చందు సిక్స్టీ సెవెన్ అనమాట సో ఇక్కడ ఇండియా ఆల్రెడీ ఉంది డిఫాల్ట్గా జెండర్ అంటే అయినా మెయిల్ పెట్టేసేయండి మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సో మన వీడియోస్కి మహిళలు కూడా ఎక్కువ చూసి ఆదరిస్తున్నారు సో వాళ్ళు కూడా పిన్ టు పిన్ చూసేసి చేసేసుకోండి ఫుల్ నేమ్ అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫుల్ నేమ్ అంటే అయినా మీరు యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టుగా ఎంటర్ చేసేసేయండి అనమాట సో అప్పుడే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రావు డేట్ ఆఫ్ బర్త్ అంటే అయినా మీరు మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అది ఇచ్చేసేయండి సో నేను ఏదో ఒకటి ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది మీరు చూసి జాగ్రత్తగా ఇవ్వండి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు మీరు అంతకన్నా ముందు డౌట్స్ అడిగేటట్టు ఉంటే కన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసేసేయండి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేసుకున్నాం సో నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనమాట సో ఇక్కడ పాస్వర్డ్స్ రెండు రెడ్ మార్కులు వేపిస్తుంది ఏదో మిస్టేక్ అయింది సో ఒకసారి రీఎంటర్ చేద్దాం ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ పైన మీరు ఐడి అనేది ఇచ్చారు కదా ఆ ఐడి అవైలబుల్లో ఉందో లేదో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలా సో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి చూడండి గ్రీన్ సింబల్లో పడేసి ఇట్లా వచ్చేసింది సో ఉంది సో మీరు ఏం చేస్తారంటే కింద ఇది కూడా ఒకసారి చెక్ చేసేయండి నా రెఫరల్ ఐడి ఆల్రెడీ ఉంటుంది ఓకే ఓకే అవైలబుల్ అని ఉంది సో మీరు నెక్స్ట్ అనేది వద్దండి ఇది ఎందుకు నేను ఇంత నిదానంగా చెప్తున్నాను అంటే అయినా ఇది ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా చిన్న మిస్టేక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది అకౌంట్ చాలా అంటే చాలా హైప్లో ఉన్న మైనింగ్ అకౌంట్ ఇది అనమాట సో డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అలాగే యువర్ మిస్టేక్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇండియా ఓకే ఈ డీటెయిల్స్ అన్ని మనవే వచ్చేసాయి ఓకే ఇక్కడ ఉండే డిస్క్రిప్ ఇక్కడుండే ఒకసారి చదివేసుకోండి ఒకసారి నేను మీకోసం చదువుతాను వీళ్ళు కేవైసీ ఏమైనా అడుగుతున్నారు ది ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బీ కరెక్ట్ ఇఫ్ యు నాట్ కెనాట్ బి వెరిఫైడ్ విత్ కేవైసీ ఆర్ ట్రాన్స్ఫర్ అసెట్స్ లేటర్ అంట ఓకే చెప్తున్నాను కదా మీరు మీ ఐడిలో ఉన్నట్టుగానే ఎంటర్ చేసేసేయండి లేదంటే అయినా ఫ్యూచర్లో మీరు కాయన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఏమన్నా విత్డ్రా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేరు అనమాట చాలా మొదటికే మోసం వస్తుంది ప్రతి దాంట్లో ఇది మస్ట్ అండ్ షుడ్ సో నెక్స్ట్ వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పై నెట్వర్క్ని మీలో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కన్నా ఆ మైనింగ్ నెట్వర్క్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తీరి తీరాల్సిందే అనమాట ఎందుకంటే అయినా మైన్ నెట్ మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలే వచ్చేస్తుంది మీకు కేవైసీ కూడా నాకు అందిన అప్డేట్ చెప్తున్నాను మరీ అది జన్యూనే బ్రో జెన్యున్ ఆ బ్రో జెన్యూన్ ఆ బ్రో అని అడగకండి ఎందుకంటే నేను వేరే అఫిషియల్ సైట్స్లో చూశాను మనకు కేవైసీ అక్టోబర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుందని నాకు అందిన టాకు అందులో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో మనకు తెలియదు సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి కింద రిఫరల్ లింక్ ఇచ్చేస్తాను పైనటి వరకు డౌన్లోడ్ చేసేసుకోండి చూసారా ఇక్కడ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని చూపిస్తుంది సో ఇక్కడ ఏమని అడుగుతుంది ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అని అడుగుతుంది అనమాట మనకి అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతుంది సో మీరు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేసుకోండి మెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని రీ రీ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అనేది కూడా ఎంటర్ చేసేయండి నేను మీకోసమని వేరేది ఏదైనా ఎంటర్ చేసి చూపిస్తాను సో ఇక్కడ సెలెక్ట్ చేయడానికి లేదు ఎంటర్ చేసేయాలి ఎంటర్ చేస్తాను వెయిట్ ఇలా ఎంటర్ చేయంగానే రిజిస్టర్ అనేసి క్లిక్ ఇచ్చేయండి మీకు మెయిల్ ఐడికి ఒక రెఫరల్ కోడ్ అనేది వస్తుంది ఆ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఆ మెయిల్ చెక్ చేసుకొని వీడియో పోస్ట్ చేసి చెక్ చేసుకొని వస్తాను ఇక్కడైతే మనకు రావడం జరిగిందనమాట దీన్ని ఓపెన్ చేసేసి సో ఇక్కడ ఇచ్చేసారు కదా ఈ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేసేద్దాం ఫస్ట్ టైం చూసుకుందాం రెండు కోడ్స్ వచ్చాయి రెండో ఒకటే టైంకి వచ్చాయి సో ఇక్కడ కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను సో సబ్మిట్ కొట్టేసేయండి ఇన్కరెక్ట్ వెరిఫికేషన్ కోడ్ ఓకే రెండో కోడ్ మనకు యాక్సెప్ట్ చేసింది సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ కీ అని ఉంటుందన్నమాట దీన్ని కాపీ చేసుకొని మీరు ప్రతిదానికి ప్రైవేట్ కీ ఇంపార్టెంటే కదా సో కాపీ చేసేసుకొని మీరు ఎక్కడైనా నోట్ నోట్ నోట్స్లోనే రాసుకోండి లేదంటే గూగుల్ నోట్స్లో రాసుకోండి భద్రంగా పెట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో మనవి కన్ఫామ్గా ప్రతి వీడియో చూస్తున్నట్టయితేనే మీకు ఐడియా ఉంటుంది కొత్తగా చూస్తున్నట్టయితే అయినా ఈ ప్రైవేట్ కీ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి బ్యాంక్ లాకర్కి కీ ఎంత ముఖ్యమో ఇది కూడా అలాగే ముఖ్యము సో కన్ఫామ్ వచ్చేసేయండి నెక్స్ట్ టైం వస్తాం చూద్దాం ఓకే అకౌంట్ ఇలా ఓపెన్ అయిపోయింది సో ఈ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఈ యాప్ డిజైన్ ఎలా ఉంటుంది ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే నేను ఇంకో వీడియో చేస్తాను లేదంటే ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ కావాల్సింది మైనింగ్ ఎలా చేయాలనేది కాబట్టి ఆ మైనింగ్ ఒకటి చెప్పేస్తాను ఆ మైనింగ్ అనేది అంటే చూసేసేయండి సో ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి ఈ గిఫ్ట్ బాక్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వస్తూ ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసి వాచ్ చేసే అయినా మనకు డైమండ్స్ అనేది వస్తాయి సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని క్లియర్గా మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం ఎందుకంటే ఇది ఆషామాషి మైనింగ్ యాప్ కాదు చాలా అంటే చాలా పవర్ఫుల్ మైనింగ్ యాప్ కాబట్టి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది హోమ్ ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఇక్కడ ఈ డైమండ్ పక్కన ఉన్న సింబల్ క్యాలెండర్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ ఇవ్వంగానే మీకు ఇలా వస్తుంది సో ఈరోజు పద్నాలుగో తారీఖు కాబట్టి ఈరోజు గ్రీన్ మార్క్ పడింది యాక్చువల్గా అది ఎలా పడుతుంది అనేది నా ఒరిజినల్ అకౌంట్ నుంచి చూపిస్తాను చూడండి ఎందుకంటే మీరు ఏ చిన్నది కూడా మిస్టేక్ చేయకూడదు కాబట్టి సో ఇలా పడుతుంది అనమాట మీరు డైలీ మీరు రోజులో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి కదా మీరు రోజులో ఎప్పుడైనా సరే ఈరోజు నైట్ పన్నెండు నుంచి రేపు నైట్ పన్నెండు లోపల ఎప్పుడైనా సరే ఓపెన్ చేసేసి మీరు ఈ స్టాంప్ సింబల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు అటెండెన్స్ పడుతుంది ఇక్కడ ఇదే మైనింగ్ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇలా యాక్సెప్ట్ అయిపోతుంది సో యాక్సెప్ట్ అయిపోయి ఇక్కడ పద్నాలుగో తారీఖు రెడ్ సింబల్ పడింది అనమాట అంటే మీ మనకి ఈరోజు అటెండెన్స్ పడింది అని ఇక్కడ చూడండి తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు నేను ఆబ్సెంట్ అయ్యాను ఆ రోజు మర్చిపోయాను యూట్యూబ్ వీడియోస్ చేయడంలో పడి సో ఆ రోజు అనేది మైనస్ పడింది సో ఇక్కడ పైన చూసినట్టయితే ఇక్కడ మీకు స్కోర్ టూ ఎయిటీ సిక్స్ అని ఉంది సో యాక్చువల్గా మీకు వన్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరు స్కోరు సో ఈరోజు రేపు మొన్నడు అలా ఒత్తుకుంటూ వెళ్ళే కొద్ది స్కోర్ పెరుగుతూ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఈ స్కోర్ ఎప్పుడైతే మీకు మైనస్ ఫోర్కి వస్తుందో అప్పుడు మీరు మీరు కా అర్న్ చేసిన కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి సో మళ్ళీ ఫస్ట్ నుంచి వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఏంటంటే అయినా ఈరోజు నేను క్లిక్ ఇచ్చాను కాబట్టి పద్నాలుగో తారీఖు రెడ్ మార్క్ పడింది పొరపాటున రేపు క్లిక్ ఇవ్వకొంటే నేను పదహైదో తారీఖు ఇక్కడ టూ ఎయిటీ సిక్స్ ఉంది కదా ఆ టూ ఎయిటీ సిక్స్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్కి మారిపోతుంది మొన్నటి కూడా వస్తే టూ ఎయిటీ ఫైవ్ నుంచి టూ ఎయిటీ ఫోర్కి మారిపోతుంది అలాగా ఎన్ని డేస్ వస్తా అన్ని మైనస్ పడుతూ ఉంటుందన్నమాట సో మీరు మైనస్ ఫోర్ అని ఎప్పుడైతే వస్తుందో జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సో అప్పుడు మీ అకౌంట్ టోటల్గా సీజ్ అయిపోతుంది మీ అకౌంట్ని యూజ్ చే మీరు అర్న్ చేసుకున్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇది ఒక పెద్ద 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 మైనస్ పాయింట్ అనమాట సో ఇది చాలా జెన్యు అంటే జెన్యును సో ఇందులో మీరు వచ్చిన కాయిన్స్తో ల్యాండ్ కొనాల్సి ఉంటుంది ఆ ల్యాండ్ ఎలా కొనాలి ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఫర్దర్గా చెప్తాను ఆ ల్యాండ్ కొన్న ప్లేస్లో యాడ్స్ ఫ్యూచర్లో వీళ్ళవి చాలా వస్తున్నాయి అనమాట టైమ్ స్టాప్ ఇవాళ్ళవి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టాప్ ఎస్ టైమ్ ఉంది ఎక్స్చేంజ్ ఉంది అసెట్స్ ఉన్నాయి ఇవన్నీ కొత్త కొత్తవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటి అనేది నేను తర్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మీరు మైనింగ్ చేస్తూ ఉండండి కీప్ మైనింగ్ డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు మీరు గన మన వీడియోస్కి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ అండ్ దాన్ దిస్ ఇస్ చందు బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను ఈ వీడియోకి పర్టికులర్గా ఫిఫ్టీ లైక్స్ ఆశిస్తున్నాను ఎక్కువ ఆశించడం లేదు ఫిఫ్టీ లైక్స్ కనుక వస్తే నేను ఫర్దర్గా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటెల్ దెన్ దిస్ ఇస్ హిందు బాయ్